నేటితరం పిల్లల ఆలోచనల్లో సృజనాత్మకతకు తోడు లోతైన అర్థం ఉంటుందని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి గీసిన చిత్రాల ప్రదర్శన బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న హియా దాసరి కామిక్ స్టోరీస్ లోని జోకర్, బ్యాట్మెన్ తదితర క్యారెక్టర్లను ఇతివృత్తంగా చేసుకుని బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో ది నాయిర్ రెండిస్ వోస్ పేరుతో ఆర్ట్ షో ఏర్పాటు చేశారు. 71 చిత్రాలు గీశారని, ఈ చిత్రాలన్నీ వేయడానికి 8 నెలల సమయం పట్టిందని హియా అన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అరవింద్, హీరో ఆనంద్ దేవరకొండ, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, నిర్మాత ఎస్కేఎన్, హీరోయిన్ వైష్ణవి, విరాజ్ తదితరులు విచ్చేసి చిత్రాలను వీక్షించి హియాను అభినందించారు. హియా అంటే ఏంటి అన్నా? హియా అంటే కళ, కళాత్మకమైన ఒక పేరు. దాన్ని అనుకుని దేని పెట్టాం పేరు అని అంటే, అది షీ లివ్డ్ అప్ టు దట్. ఇవాళ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చి చూసి అడిగితే థీమ్ ఏంటమ్మా అని అడిగా. థీమ్ ఏంటి అంటే, థీమ్ కొంత నాకు చూసి అర్థమైంది కానీ మన మైండ్ సరిపోదు ఈ యంగర్ మైండ్స్కి, అందువల్ల అది నేను తప్పు చెప్పకూడదు కదా అని అడిగాను. అడిగితే ఎగ్జాక్ట్లీ ఎంత క్లారిటీ ఉంటుందంటే, వీళ్ళకి రెండు క్యారెక్టర్స్ మన నాస్టాల్జిక్గా ఉండే ఓ రెండు క్యారెక్టర్స్, జోకరు, బ్యాట్మెన్, ఈ క్యారెక్టర్స్ మనకి నాస్టాల్జీలో ఉంటాయి. తను రోజు తను చాలా కష్టపడేసేది నిజంగా. ఒక స్టేజ్లో నన్ను భయపెట్టింది. ఎలా అంటే, నేను ఇదివరకు చెప్పాను 18 అవర్స్ ఏ డే కష్టపడాలి మనిషి, అప్పుడే కొంచెం మనం కొంచెం ముందుకు వెళ్తాం ఏ పనైనా అని. ఇది రోజు నేను 10 లోపలికి వెళ్ళి పడుకుంటుంటుంటే ఇది 2 వరకు చేస్తుంది రోజు. ఇక దాంతో అసలు నాకు ఇన్స్పిరేషన్ అయిపోయింది, అమ్మో ఇది ఇంత కష్టపడుతుంటే అసలు మనం ఏంటి ఇలా బద్ధకంగా పడుకుంటున్నాం అనే స్టేజ్కి వెళ్ళండి. ఆ స్టేజ్కి యాక్చువల్గా పిల్లల్ని చూసి ఒక తండ్రి ఇదవటం అనేది నిజంగా ప్రౌడ్ మూమెంట్. హాయ్, ఐఎమ్ హియా దాసరి. నేను 12th grade చదువుకుంటున్నాను కీ స్టోన్ స్కూల్ నుండి. అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను సమ్మర్ వెకేషన్లో చెయ్యి రగ్ కొట్టుకున్నాను. సో అప్పుడెప్పుడో మమ్మీ అప్పుడు చాలా బాధలో ఉన్నప్పుడు అమ్మ వచ్చి ఈ డాడీది 2D లైఫ్ స్కెచింగ్ బుక్ అనేది ఉండేది, అది ఇచ్చింది ఆవిడ జాగ్రత్తగా దాచుకున్న బుక్. ఆ బుక్ నాకు ఇంకా నాతోనే ఉంది. సో ఆ బుక్ ఇచ్చినప్పుడు అవన్నీ చూసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇది డాడీ అసలు కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని. సో అవి చూసి నేను ప్రాక్టీస్ చేయడం కొంచెం నా హ్యాండ్ ఫుల్గా రికవర్ అయ్యి ఇంకా 3 ఇయర్స్ బ్యాక్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది.